आदिवार एनद तारीख टाइम तुम याप लेटें चूपी सवारी कल्लाखंड दिराजे टाउन मत फुल मत सायंत्र क्लीन चूपा वीडियो नस्ते लाइक शेयर चवर दाकेट चूँ सपोर्ट चलते आगे मैं सो फ्रेंड्स इपे राशि नागर पनल चूस नागर पनल सो फ्रेंड्स फस्ट फोन अब रूपये अन्ट इंदाकेम इन्े मन आड़ा चूपन इंदाक इले होना सड़न बं आवड़ा बंद इधर वा अट्ला मैं बं ब्रेक पड़े चट नि कदा आड़ा सड़न वे रोड पैकी वेसकोड़ेमो इलाने आपते सैड को निपति सड़न बं गड वन सड़न ब्रेक उठे ब्रेक नि मनने माश कट चेप्चा इला उ सो गाइस फोन अच्छा माला आटो स्टाकर वेल्ली सीरियल रासद सो गाइस इपड़े रेंडो ट्रिप कंप्लीट चाला सेप टाइम चाला बनल वचै ఊరం గాయస్ ఇప్పుడే మోడ ట్రిప్ అయితే కంప్లీట్ అయ్యింది అసలు ఒక్కడి కూడా సరిగ్గా అయితే అప్పుడు లోకల్ కూడా సరిగ్గా వాడతలేదు చూడో ఒక కిరాణా వాడత పేరుకి మంచిగా ఉంటుంది రోజైనా వాడతా చూడాలి ఇదికే లోకల్ వెళ్తలేమంటే మళ్ళీ అందులో పెద్ద పనులు వచ్చినా అన్నం విలేజ్ లో నడిచే వాళ్ళు కూడా లోకల్ అయితే కొడతారు ఏడ ఆప్తే వాళ్ళు కూడా లోకల్ అయితే తీసుకుంటాం వాళ్ళ మళ్ళీ మనం విలేజ్కి వెళ్తే వాళ్ళది ఇద్దరు ముగ్గురు కూడా ఎక్కించుకునే వాళ్ళకి సీరియల్ అంటారు ఏందో అర్థం సో గాయస్ టైం వచ్చేసి మూడు అవుతుంది నేను నాలుగో ట్రిప్ అయితే చేసుకొని ఇంటికి వెళ్ళేసి తినేసి అయితే కొంచెం బ్రేక్ అయితే ఇచ్చాను అనమాట పనులు కూడా చాలా ఎక్కువ ఉన్నాయి ఎండ కూడా విభత్సం ఉంది ఇంకా అలా ఉండి వేసాను చెప్పేసి ఇంటికి పోయి కొంచెం తినేసి కొంచెం బ్రేక్ అయితే తీసుకొని మళ్ళీ అయితే స్టార్ట్ చేస్తున్నా చలో ఇప్పుడైతే ఆడస్టాగా వెళ్ళిపోతున్నాం ఒక్కసారి అయితే బండ్లు అయితే చూడండి ఎన్ని అయితే ఉన్నాయో ఆ డబ్బాలు అయితే మస్తు బండ్లు అయితే ఉన్నాయి ఇవన్నీ వెళ్ళినాకనే మన బండి సీరియల్ చూడండి ఎన్ని బండ్లు ఉన్నాయో ఎండకు కూడా చాలా మంది అట్లయితే కూర్చొని ఉన్నాను ఎండకి ఫ్రెండ్స్ ఇప్పటిదాకా అయితే ఈ ట్రిప్లు అయితే కొట్టాము దాదాపు ట్రిప్ వెళ్ళటం లేదు ఇన్ని బండ్లు అయితే ఉన్నాయి మనకు ఫోన్ వచ్చింది వెళ్ళిపోదాము సో ఫ్రెండ్స్ మనమైతే అక్క వాళ్ళ కాడికి వచ్చాము హోటల్ అక్క వాళ్ళ కాడికి ఇవన్నీ సామాన్ అయితే తీసుకొని మార్కెట్కి అయితే వెళ్ళి మళ్ళీ అయితే కూరగాయలు అనేది తీసుకునేది మనమైతే ఇంటికి అయితే డ్రాప్ చేయాలి ఓ కూరగాయలు అయితే తీసుకున్నాం కదా ఇవన్నీ ఇంకా ఇంటికి తీసుకు మనం మార్నింగ్ నుంచి టైం వచ్చేసి 5:30 అవుతుంది ఈ టైం వరకు బండి నడితే మనం మార్నింగ్ నుంచి ఆటో స్టాండ్కి వెళ్ళి మనం అయితే 5 ట్రిప్లు అయితే కొట్టామన్నమాట 5 ట్రిప్లు బయట ట్రిప్ అంటే మొత్తం మనం చేసింది 280 రూపాయలు ఈరోజు చేసింది అలాగే ఇందాక అయితే హోటల్ ఒక పోయినాం కదా అది లెగ్లేరి మనకి అది ఈరోజు వచ్చేసి 100 రూపాయలు అయితే వచ్చాయి మొత్తం 380 రూపాయలు ఈరోజు అయితే సంపాదన మనకి ఇంతగానో సంపాదన ఉంటే ఎట్లా బతకాలయ్య చాలా ఇబ్బంది అవుతుంది నేను ఇట్లా వీడియోలు తీసుకోలేదు కాబట్టి చాలా రోజులకు వెళ్ళి కాన్రోలకి ఆటో బ్లాక్ తీయడానికి తీయకపోవడం కారణం ఇదే అనమాట గిరాకులు అనేది లేక దగ్గర నెల అవుతుంది 10-15 రోజులు అవుతుంది అస్సలు మనకైతే మార్కెట్ లేదు ఇప్పుడైతే ఉంటే సంవత్సరానికి 2-3 నెలలు ఇలాగే ఉంటాయి తట్టుకుని అయితే నిలబడాలి ఇంకా ఇది తప్ప వేరే మార్గం లేదు విడిచిపెట్టి వేరే పనులకు పోవాలని కూడా ఆప్షన్ లేదు ఇప్పుడు జనరే ఇప్పుడున్న కొత్త ఈటోళ్ళకి ఒక్క సూచన ఒక్కటైతే ఏమనుకో ఒకటి అయితే మాట అయితే వినండి మీకు ఈ ఫీల్డ్ ఇష్టము అన్నప్పుడు ఫీల్డ్ నేర్చుకోండి బైక్ కానీ కార్ కానీ ఇష్టం మీకు ఏదైతే ఇంట్రెస్ట్ ఉందో నేర్చుకోండి కాకుండా అది లైఫ్ అనుకోకండి ఎందుకంటే ఇప్పుడు అయితే నడచలేదు మార్కెట్ అయితే ఇంకోటి కూడా చూసుకోండి
ఇంకో పని కూడా నేర్చుకొని ఉండండి, రెండు మూడు పనులు నేర్చుకొని ఉంటే ఇంకా మంచిది. ఉదాహరణ చూడండి, ఈ పనిలో దిగి ఇదే నమ్ముకొని ఇదే దీని కట్టుబడి ఇలాగే ఉండిపోయినాం. ఇలా ఒకసారి కాలు పెడితే మళ్ళీ అయితే బయటికి తెలియలేదు. కాబట్టి దయచేసి కొత్తగా వచ్చేటోళ్ళు నేర్చుకొని ఇంకా రెండు మూడు పనులు నేర్చుకొని ప్లాన్ ఏ కాకుండా ప్లాన్ బి ఇది నడవనప్పుడు ఇంకో పని అయితే చేసుకుంటే ఇంకా మంచిగా ఉంటుంది. దీనే పెట్టుకుని నమ్ముకుంటే అయితే కలవదు. ఈ పని కాదు, ఏ పని అయినా డ్రైవింగ్ అంటేనే అంత. ఏ ఫీల్డ్లో పోయినైనా అంతే, ఏ ఫీల్డ్లో ఉన్న కష్టాలు ఆ ఫీల్డ్లో ఉంటాయి. కాకపోతే ఈ ఫీల్డ్లో మనం ఇంట్రెస్ట్ ఉండి ఇంకెక్కువ నడుపుకుంటాం కాబట్టి ఈ ఫీల్డ్లో కాలు పెడితే ఒకసారి మన అయితే బయటకు అయితే వెళ్ళలేము. కాబట్టి మీరైతే అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాం. అది ఒక్కొక్క సీరియల్కి గంట గంటన్నర రెండు గంటలు కూడా పడుతుంది. నిన్నైతే దగ్గర ఒక్క సీరియల్కు మూడు గంటలు కడితే ఐదు దాకా అంటే నాలుగున్నర ఐదు దాకా అయితే వెళ్ళలే. చాలా ఇబ్బంది సీరియల్లో బండి పెట్టుకొని అయితే అడ్డ పైన బండి అయితే నడపాలని చాలా కష్టం. ఫోన్లు కూడా వస్తలేవు, చాలా ఇబ్బంది అవుతుంది. ఈరోజు చేసిన దానికి మనకు రూపాయి కూడా మిగిలింది ఇంటికి పోయేట వాళ్ళకి. ఉంటారు కదా లోన్లు వాళ్ళు ఇవ్వడానికి చాలా మంది చెప్పుకోలేము అవన్నీ. డీజిల్ పోతుంది, డీజిల్ ఆల్రెడీ మధ్యాహ్నం చెప్పిన రెండు వందలు అయితే పంపించేసిన. మనమైతే ఈరోజు జీరో ఇంటికి తీసుకోలేదు. చాలా కష్టం ఉన్నా ఈరోజైనా బేటలు కట్ట కర్తలకు కూడా వెళ్ళినాయి. నిన్న మన అవి కూడా వెళ్ళలే. చాలా ఇబ్బంది అవుతుంది. మనకు ఒకరికైనా కాదు, చాలామందికి అట్లాగే జరుగుతుంది. మార్కెట్ అంతా పూర డౌన్ అవుతుంది. ఎందుకు చెప్తుండే ఉంటాయి భయ్య, అన్నిట్లో కష్టాలు అయితే కంపల్సరీ ఉంటాయి. చేయాలి, చూపెట్టాలి. ఈ వీడియో ఎందుకు చూస్తున్నా అంటే పరిస్థితులు అన్నీ మన అనుకూలంగా ఉండవు. ఉన్నాడు మంచిగా అవుతాయి, ఉన్నాడు మంచి లాభంతో పోతాం, ఉన్నాడు అసలు లాభం. కాకపోతే ఇప్పుడు సీజన్ లేదు, చూద్దాం త్వరలో స్టార్ట్ అవుతుందేమో అనుకుంటున్నా. అయితే మంచిగానే ఉండాలి. కాకపోతే ఇప్పుడైతే మార్కెట్ చాలా డాలు ఉన్నాయి, చాలా అంటే చాలా డాలు ఉంది. చూసుగా మీరైతే కొంతమంది చూసినారు కదా, పొద్దు నుంచి ఇంకోటి ఐదు ట్రిప్పులు, ఐదు ట్రిప్పులు అంటే ఇలా పోయా చాలా ఇబ్బంది అయిపోతుంది. ఈరోజు ఫుల్ డే నడిపి చూపిద్దాం అనుకున్నా దగ్గర మీరు కొద్దిసేపటికి అయితే మీకు తెలిసిపోవచ్చు ఇట్లా ఉన్న వాతావరణం అది. సో ఫ్రెండ్స్, వీడియోలో ఆటో డ్రైవర్ కష్టాలు అయితే కొద్దిగా అర్థమైనా అనుకుంటున్నాం. మనకు ఒక్కరికి కాదు, అందరికీ అలాగే ఉంటుంది. ఏడైనా అంతే, సిటీలో నడిపించడంలో కూడా వాళ్ళకి అట్లా ఇబ్బంది ఉంటుంది, మనకు ఎవరు అట్లా ఇబ్బంది ఉంటుంది. జస్ట్ సపోర్ట్ అనేది చేయండి. ఈ వీడియో తీయడం కారణం అయితే ఏదో మీకు ఇట్లా చూపించి ఇట్లా వీల్స్ కోసం సబ్స్క్రైబ్ చేస్తారనే అనే కాదు, ఉన్నది ఉన్నది చెప్పేస్తా. అట్లానైతే వీడియో తీస్తున్నా, ఇక్కడ నుంచి ఎట్లా ఉన్నా గిరాకులు ఎట్లా ఉన్నాయి ఉన్నది ఉన్నట్టు అయితే చూపిస్తా. చూడండి డైలీ అయితే వీడియో అయితే వస్తుంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, మీరు సబ్స్క్రైబ్ అయితే చేయండి.